ఒకరోజు భోజనం ఒక ఇంట్లో, ఒకరోజు పొద్దుటే బ్రేక్ఫాస్ట్ ఇంకో ఇంట్లో అని ఇవాళ మార్నింగ్ కూడా ఒక దళిత్ బస్తీలో ఉన్నటువంటి ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మండల ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ కుటుంబం అందరితో సభ్యులతోటి మాట్లాడటం జరిగింది. సామాజిక వర్గం అని చూసి పర్టికులర్లీ ఒక కమ్యూనిటీ అని వెళ్లకుండా ఈసారి ఫార్మర్స్ యాజ్ అ సెగ్మెంట్, రైతుల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఇవాళ మార్నింగ్ ఒక పెద్ద మా కిసాన్ మోర్చా సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళతో స్నేహంగా ఉన్నటువంటి కొంతమంది రైతులు వాళ్ళందరినీ పిలిపించి ఒక ఒక కన్సల్టేటివ్ మీటింగ్ లాగా వాళ్ళు వాళ్ళ విషయాలు చెప్పడం, అది విన్నాక దానికి జవాబు కాదు కానీ అది విని దాని తర్వాత నా మాట వచ్చినప్పుడు మోదీ బీజేపీ గవర్నమెంట్ 2014 నుంచి ఇవాళ వరకు రైతులకి ఏమేమి చేశారు, ఇంకా ఏం చేస్తూ ఉన్నారనేదిని కూడా వివరంగా చెప్పడం జరిగింది. నిన్న అన్ని పార్టీలో ఉన్నటువంటి మోర్చాస్ను అంటాం, అంటే 6 మోర్చాలు ఉన్నాయి, కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మైనారిటీ మోర్చా, ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, ఈ 6 తోటి కూడా వాళ్ళందరూ కూడా ఒకే మీటింగ్కి వచ్చారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇష్యూ మోర్చా సంబంధించిన ఇష్యూస్ చెప్పారు, అవి మాట్లాడుకున్నాం. సో ఈ పట్టు ఎసెన్షియలీ పార్టీ కార్యకర్తలు, పార్టీ కుటుంబాలు ప్లస్ పార్టీ సంబంధించిన మోర్చాల నుంచి వచ్చే రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరితోటి సంపర్కం చేయడమే మెయిన్ ఈ పట్టు విషయం. సమ్మన్ సబ్స్టెన్స్ నాకైతే చాలా బీజేపీ ఒక సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా చాలా మోటివేటెడ్గా ఉన్నారు. ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. యాజ్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇంతే నేను చెప్పదలుచుకున్నాను. ఆఫ్ కోర్స్ ప్రేమేందర్ రెడ్డి గారు ఆశీర్వేషన్ ఓపెనింగ్ స్టేట్మెంట్.